అందరికీ నమస్కారం. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నోరు బారేసుకున్నాడు. నేనేమంటానంటే, నీకు వ్యవసాయం అంటే తెలుసా, రైతు అంటే అభిమానం ఉందా, రైతులు పొట్టలు కొట్టినోళ్ళు మీరు. మీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్గా వ్యవసాయ శాఖ మూతబడింది. ఈరోజుకి కన్నబాబు కానీ తమరు కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా వరదల్లో కష్టాల్లో నష్టాల్లో ఉండే రైతుని ఎప్పుడన్నా పలకరించారా? నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? కరువు వస్తుందేనానే. నాలుగేళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి, కరోనా రెండేళ్ళు, అకాల వర్షాలు, వరదలు. ఎట్టయిపోయిందంటే, నారు వేసేటప్పుడు నీళ్ళుండవు, వరి కోతలప్పుడు వరదలు వస్తాయి, తడిచిన ధాన్యాన్ని నువ్వు కొనవు, బ్రోకర్లు పెట్టి దోచుకుంటావు. ఈ నాలుగేళ్లలో మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 10 ఏళ్ళు వెనకపోయినారు రైతులు. సిగ్గుండబడలే? నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక్క మాట అడుతుందా, 2021-22 1,66,00,000 టన్నులు పక్కన తెలంగాణ ప్రభుత్వం రైతుల దగ్గర కొన్నారు. మీరు 70 లక్షల లోపు, రెండు పంటలు కలిపి 70 లక్షలు, వాళ్ళు 1,66,00,000. More than 2.5 times. సిగ్గుండబడలే? మూడో రోజు ఆ డబ్బు వేస్తున్నారు. ఇక్కడ రైతులకు 6 నెలలకు వేస్తాం. శాఖలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మూసేసినోడివి సిగ్గుండబడలే? మేము 4,000 చిల్లర కోట్లు మైక్రో ఇరిగేషన్లో పెట్టాం. నువ్వు మేము 4 పెడితే బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది, నువ్వు 6,000 పెట్టాలా? 1,000 కోట్లు ఖర్చు పెట్టలే, మేము 4,000 కోట్లు మైక్రో ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. అరే, దిగుబడి పెరిగే భూసార పరీక్షలు ఆపేసేసి మైక్రో న్యూట్రియన్ సూక్ష్మ పోషక పదార్థాలు ఆపేసిన పెద్ద మనుషులు మీరు. మీరు చంద్రబాబు నాయుడు వ్యవసాయం గురించి మాట్లాడతావా? పట్టిసీమ 9 నెలల్లో చేసి కరువు టైంలో, కరువు రావచ్చు, ఎదుర్కొనే మగోడు మగతనం ఉండాలా? తెచ్చి నీళ్లు డెల్టా, ఇక్కడ కృష్ణా శ్రీశైలం కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు సేవింగ్స్లో రాయలసీమ పులివెందులకి నీళ్లు తీసుకుపోయిన మొగోడు చంద్రబాబు. చంద్రబాబుని నువ్వు మాడతావు. తమరు, కరోనా టైంలో ఎకరాకి 2 బస్తాలు వసూలు చేసి కరోనా ప్యాలెస్ కట్టించుకున్నాడు. ఎకరాకి 2 బస్తాలు. ఇటువంటి దరిద్రపు మంత్రిని జనం ఇప్పటికి చూడలే. అది పరిస్థితి. ఆగ్రన కరువు టైంలో హంద్రినీవా గాలేరి నగరి ద్వారా రాయలసీమ పంటలు కాపాడినోడు చంద్రబాబు నాయుడు. గ్రోత్ రేట్ 11% అయ్యా మాది, నువ్వేం చేసావు చెప్పు. మేము మైక్రో ఇరిగేషన్లో నేషనల్ లెవెల్లో 1st వచ్చాం, మెకనైజేషన్లో 1st వచ్చాం, దిగుబడిలో కృషి కర్మన్ అవార్డు ఇచ్చారు మాకు. ఎందుకని, ఆ జింకు, జిప్సం, బోరాన్ డెఫిషియన్సీస్ కవర్ చేసేదానికి ఇచ్చాం. తమరు ఏం చేశారు చెప్పండి. అయోవా యూనివర్సిటీ 600 చిల్లర ఎకరాల్లో 650 కోట్లలో మెగా సీడ్ పార్క్కి అయోవా యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంటే ఆపేశారు. మేము మంత్రిగా 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టలే, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పోయినాం. అక్కడ అరకులో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆ ట్రైబల్స్ అంటే ఐటీడీఎన్ కూర్చోబెట్టి 100% ఫ్రీగా ఇచ్చాం వాళ్ళకి కావాల్సినన్నీ. మీకు, నీవు ఒక మంత్రివి, నీ ఆగ్రో మా మీద చెప్తున్నావు. నువ్వు రైతు రథాలంటే కరప్షన్ అంటావు, లాంచం అంటావు, సిగ్గుండాలా? నీ ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్, నీ ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ ఏం ముఖ్యమంత్రికి లెటర్ పెట్టాడు, అయ్యా నా ఆగ్రోస్ కార్పొరేషన్లో రైతులకు ఇచ్చే యంత్రాలు పనిముట్లు మొత్తం నాసిరకం, ఇక్కడ అవినీతి జరుగుతుంది. సిగ్గుండబిళ్ళ, ఎవరు మంత్రి, ఎవరు మంత్రి? నువ్వు. మా మీద ఒక్క కంప్లైంట్ రాలే, మా మీద ఒక్క కంప్లైంట్ రాలే. నీ, నువ్వు మంత్రిగా, నీ వైసీపీ లీడర్ ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నువ్వు చేసే ఏదో పని ముఖ్యమంత్రికి లెటర్ పెట్టాడు మా కార్పొరేషన్లో అవినీతి జరుగుతుందని. సిగ్గుతో తలదించుకోవాలి. నువ్వు మాట్లాడతావా? ఇంత దారుణానికి ఒడిగట్టినోడి నువ్వు. కరోనా టైంలో జనాన్ని ముంచినోడివి. బాబు గారిని మాట్లాడే అర్హత నీకుందా? అసలు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకునే అర్హత నీకుందా? ఉందా? మేము ఏ పథకాలు, ఆఖరన రేటు పడిపోతే బోనసులు తెచ్చిచ్చాము.
మిర్చి కొన్న 6,800 రూపాయలు ఫిక్స్ చేసి షార్టేజ్ చూస్తే మేము మంగళగిరి మార్కెట్ యార్డ్లో పసుపు కొన్నాం, తోతపూరి మామిడి కొన్నాం, ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ కంటే పెంచి ఇచ్చాం, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నామ్స్ కంటే వరద అకాల వర్షాలు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి అడిషనల్గా ఇచ్చాం, కేంద్రం ఫిక్స్ చేసిన నామ్స్ కంటే అడిషనల్గా రైతులకు ఇచ్చాం. మీరు చేశారా? లేదే. మీరు రైతు వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు, మీరు లేదు, 4 ఏళ్లలో ముంచేశారు. అందుకే ఈరోజు అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంతగద్దు రాష్ట్రం, 3వ ర్యాంకులో మీరు తెచ్చుకున్నారంటే, ఆత్మహత్యలు కౌలు రైతుల్లో 2వ తెచ్చుకున్నారంటే, జనాభా ప్రాతిపదికన రైతుల ఆత్మహత్యలు 1 ఆంధ్రప్రదేశ్. సిగ్గుతో తలదించుకోబడలే. సగటు అప్పు 74,500 ఉంటే 245,000 రూపాయలు సగటు అప్పు ఆంధ్రప్రదేశ్లో రైతు మీద ఉందంటే తలసరి అప్పు. సిగ్గులే, ఏం నువ్వు సాధించింది ఏందో చెప్పు, ఏం చేసావో చెప్పు. 2 సంవత్సరాల్లో 23,500 రైతు రథాలు ఇచ్చాం మేము బాబు గారి ఆశీస్సులతో. నువ్వు దాని గురించి మాట్లాడతావా? మీరు బాబు గారు వ్యవసాయంలో లాస్ట్ 5 ఇయర్స్లో ఆయన కృషి అనిర్వచనీయం. ఈరోజు మీరు అగ్రిమీటర్స్ 24 గంటలు కరెంట్ ఇచ్చి ఆయన అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్ పెట్టనన్నాడు. తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్ వెనక్కి తీసుకుంది, మీరు అది పెట్టి ఆర్డిఎస్ఎస్ స్కీమ్ కింద కేంద్రం ఒక స్మార్ట్ మీటర్కి 1500 ఇస్తుంటే నువ్వు 36,000 వాళ్ళు 6,000 ఫిక్స్ చేశారు, 15% ఇన్సెంటివ్, 900 కేంద్రం ఇచ్చేది, 6,000 ఫిక్స్ చేశారు. మీరెంత? 36,950 సిగ్గుండు పడలే. అంటే 900 పోతే కేంద్రం ఇచ్చేది 36,000 బర్డన్, 72,000 కోట్లు డిస్కౌంట్లకు బాకీ.